ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय च बुधाय च गुरु शुक्र शरीभ्यश्च राहवे केतवे नमः। वृषभ राशि वारी नवंबर मासములో గోచార రిత్యా ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। నవంబర్ మాసములో నక్షత్ర గ్రహ అనుగ్రహముల ద్వారా వృషభ రాశి వారికి అనుకూలముగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది। దేనిని కూడా విశ్వసించడానికి వృషభ రాశి వారు తొందరగా ముందుకు రారు। జరిగినదంతా జరిగిన తర్వాత తప్ప నమ్మకం కుదరదు। కాబట్టి వృషభ రాశి వారు ప్రతి దాని మీద కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో గౌరవముతో పరిపూర్ణమైనటువంటి నమ్మకముతో భగవంతుడే ఈ పని చేయిస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసముతో మీరు పనిని చేసినట్లయితే విజయాన్ని సులభముగా పొందవచ్చు। ఇది ఒక్కటే వృషభ రాశి వారికి నవంబర్ మాసములో మార్చుకోవాల్సిన పద్ధతి। ఇది మాత్రమే మీకు చాలా కష్టముగా ఉంటుంది, తొందరగా నమ్మకం కుదరదు। ఎవరైనా వచ్చి అయ్యా ఈ పని చెయ్యి ఇవాళ నీకు బాగుంటుంది ఇలా వెళ్ళు వాళ్ళని కలువు అంటే అబ్బో ఇప్పటికి చాలాసార్లు కలిశానులే పెద్ద పని అవ్వదు, వాళ్ళు ఒక మనకి పనికి మాలిన వాళ్ళుగా మనం చూస్తాం। అలా మనము చూడటం వలన పనికి వచ్చేటువంటి వాడు కూడా పనికి రాడు అన్న విషయాన్ని ఈ మాసములో క్షుణ్ణంగా పరిశీలించవచ్చు వృషభ రాశి వారు। ఈ మాసములో 15వ తారీఖు తర్వాత ఆర్థికముగా అనుకోకుండా కొంత ధనము కలిసి వస్తుంది, అది భూపరమైన లేకపోతే గృహపరమైన లేకపోతే బంధుపరమైన స్నేహితపరమైన సరే ధనము కొంత కలిసి వస్తుంది। అనుకోకుండా ఏదో ఒక స్నేహితుడు కానీ బంధువులు కానీ కొంత ధనాన్ని ఇచ్చి దాచిపెట్టు ఒక రెండు మూడు మాసాల తర్వాత తీసుకుంటానని చెప్పటం, ఇదేమిటి ఇలా జరిగింది అని చెప్పి మనము కొంత అయోమయంలో పడతాం। అయినప్పటికీ కూడా ఆ ధనాన్ని వాడకుండా ఉండటం చాలా ఉత్తమం। ఇప్పుడు మీరు గనక పరుల ధనాన్ని మీ దగ్గర పెట్టినప్పుడు మీరు వాడితే అది మళ్ళీ మీరు తీర్చడం చాలా కష్టం। మీకుగా మీకు కొంత ధనం కలిసి వస్తుంది, దానిని మాత్రమే వాడండి। 15వ తారీఖు తర్వాత మీరు పనిచేసేటువంటి వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగముల్లో కానీ మీకు కొంత ప్రమోషన్ పరమైనటువంటి ధనాన్ని కూడా ఇవ్వచ్చు। తద్వారా మీరు గృహ సభ్యులతో కలిసి భార్యాపిల్లలతో కలిసి తీర్థయాత్రలు కానీ లేకపోతే విశేషమైనటువంటి ప్రాంతాలను కానీ దర్శించేటువంటి అవకాశము కూడా ఉంది। మీ తల్లిదండ్రులకి మీరు నూతన వస్త్రములు కానీ లేకపోతే వారు తినేటువంటి పళ్ళని కానీ ఈ మాసములో వారికి ఇచ్చినట్లయితే గనక మీకు ఇంకా ఎంతో లాభం। ఆరోగ్యపరమైనటువంటి సమస్యలని కొన్నిటిని దూరము చేసుకుంటానికి పరమేశ్వరుడికి ఈ మాసములో అభిషేకం చేయించుకోండి। ఈ మాసములో మర్చిపోకుండా మంగళవారం పూట వృషభ రాశి వారు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరమవుతాయి। వృషభ రాశి వారు కొంతమంది గత కొంతకాలముగా అనేక అనారోగ్యములతో బాధపడుతున్నారు, వారికి ఎప్పటికీ మార్గము దొరకట్లేదు, మృత్యుంజయుడు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఏది అర్థము కావట్లేదు, అగమ్య గోచరమైనటువంటి జీవితంలో కొంతమంది ఉంటారు। వారు మంగళవారం రోజున గనక పరమేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే అమోఘముగా వారు అనుకున్నటువంటి కార్యము ఆరోగ్యము స్థిరముగా ఉంటుంది। ఆరోగ్య సమస్యలని అధిగమించడానికి మంగళవారం ఈశ్వరాభిషేకం వృషభ రాశి వారికి ఎంతో ఉపయోగపడుతుంది। గత కొంతకాలముగా స్నేహితులతో ఉండేటువంటి గొడవలు కూడా ఈ మాసంలో తీరిపోతాయి, ఆ యొక్క తెర కూడా పక్కకి వెళ్ళిపోయి స్నేహితులు మళ్ళీ ఆప్యాయంగా మాట్లాడతారు, ఇది కూడా వృషభ రాశి వారికి చాలా యోగ్యదాయకం। సంతానపరమైనటువంటి లాభములు కూడా ఉంటాయి, సంతానపరముగా మీరు గత కొంతకాలముగా చేసినటువంటి కొన్ని పూజల ఫలితము భగవంతుడి మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకము ద్వారా సంతానము కలిగిందిగా మీరు భావించాలి। ఎందుకంటే సంతానము అనేటువంటిది ఈశ్వరుడిచ్చేటువంటి ప్రసాదం, ఆ ప్రసాదాన్ని మనం పొందాలి అంటే మనము దానిని పోషించడానికి అర్హులమైతే సరిపోదు, దానిని మనము బాధ్యతగా చూసుకుంటానికి కూడా అర్హులము కావాలి, అప్పుడే పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు। ధనం ఉన్నటువంటి వారందరికీ కూడా సంతానము కలగదు, అలాగే యోగ్యత ఉన్నటువంటి వారికి కూడా సంతానము కలగదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారికే సంతానము కలుగుతుంది। ఈ మాసములో
ఈ మాసము 20వ తారీఖు తర్వాత నుంచి 28వ తారీఖు లోపల కొంత దుఃఖపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కొంత మనస్సును కుంచివేస్తుంది. కాబట్టి జాగృతగా ఉండండి. ఏ విషయాన్ని నమ్మాలి, ఏ విషయాన్ని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోండి. ప్రతి విషయాన్ని నమ్మటము కూడా చాలా మోసపోయినట్టు అవుతుంది. కాబట్టి ఎవరైనా మంచి విషయాన్ని చెప్పినప్పుడు ఒకసారి బాగా ఆలోచించి ఇది చేస్తే మంచిదే కదా అనుకుంటే చేయండి. చెడుని ప్రోత్సహించేటువంటి ఆలోచనలు కానీ అటువంటి మాటలను కానీ మీరు మాట్లాడకపోవటం ఈ మాసం మీకు ఎంతో శ్రేయోదాయకం. నవంబర్లో వృషభ రాశి వారికి మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. అవి ఉద్యోగపరముగా, వ్యాపారపరముగా కూడా ధనయోగములు బాగా పుష్కలంగా కనబడుతున్నాయి. ప్రమోషన్లు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని వ్యవహారములు ఈ మాసంలో ప్రారంభము కూడా అవుతాయి. తద్వారా విదేశీయాల్లో స్థిరత్వం పొందాలి అనుకున్నటువంటి వారు ఈ మాసంలో సులభముగా విదేశాముల్లో స్థిరత్వం పొందవచ్చు. దానికి సంబంధించి ఎటువంటి అవకాశం వచ్చినా సరే చేజార్చుకోకుండా ప్రయత్నం చేయండి. మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి కూడా ఈ మాసం బయటకు వచ్చినట్టే వస్తారు, కానీ పరిపూర్ణముగా రాలేరు. కొన్ని కొన్ని సందర్భముల్లో మీరు ఆర్టిఫిషియల్గా నవ్వాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. మీకు నచ్చినది నచ్చినట్టుగా మీరు చెయ్యాలి అనేటువంటి ప్రవర్తనలోకి వెళితే వృషభ రాశి వారికి అన్నీ కూడా విజయాన్ని పొందుతారు. వృషభ రాశి వారు వారికి నచ్చిన విధముగా వారు ఉండటం ద్వారా ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుతారు. కాకుండా ఈ మాసములో మీరు ఈశ్వరుడికి మాత్రము మంగళవారము పూట అభిషేకం చేయించుకోవడం ద్వారా ధనపరమైనటువంటి సుఖము, ఆరోగ్యపరమైనటువంటి సుఖము, గృహపరమైనటువంటి సుఖము, మానసిక ప్రశాంతత మరియు దృష్టిదోషముల నుంచి బయటికి రావటం, ఈ 5 ఉపకారములు మంగళవారం పూట వృషభ రాశి వారు అభిషేకం చేయటం ద్వారా పొందుతారు. ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని వృషభ రాశి వారు ఈ మాసములో జపించటం ఎంతో 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 ఉపయోగకరం. మీరు అభిషేకం చేసుకునేటువంటి స్తోమత లేకపోతే నామాన్ని చేయండి. ఎవ్వరికి కూడా మీ నోటితో సలహా ఇవ్వటము కూడా ఈ మాసంలో పెద్దగా మీరు ఇచ్చినటువంటి సలహాను కూడా ఎవరు తీసుకోరు, కాబట్టి ఇవ్వకండి. మాటను జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుట వారిని బాధ పెట్టినట్టు మాట్లాడటము కూడా కొంత బాధాకరం. ఇటువంటి స్థితిలో శివనామస్మరణ చేసి గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధి పొందుతారు వృషభ రాశి వారు నవంబర్ మాసంలో. కాబట్టి వృషభ రాశి వారు కంపల్సరిగా శివనామస్మరణ చేయటము, శివాభిషేకము చేయటము, ఈ రెండూ కూడా కొంత కష్టముగా ఉంటే గనక మీకు తెలిసినటువంటి గోవుకి సేవ చేయండి. గోవుకి కాసేపు ఒళ్ళు రుద్దటము కానీ, దానికి సేవ చేయటము కానీ, దానికి స్నానము చేయించటము కానీ, దానిని అలంకృతము చేయటము కానీ ఎంతో శ్రేయోదాయకం. ఇటువంటి అవకాశము చాలా తక్కువ మందికి వస్తుంది. కర్మ బాగోలేనప్పుడు అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తారు. కర్మ బాగున్నా బాగోలేకపోయినా వృషభ రాశి వారు మంచి దైవభక్తులుగా ఎప్పటి నుంచో వెలువెలుతున్నారు. కాబట్టి అటువంటి దైవభక్తితోనే మీరు ఆ దైవం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత దృఢత్వాన్ని చేసుకోండి. కంగారు పడి ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మకుండా పోయినా కష్టమే, నమ్మినా కష్టమే. కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటూ చేసుకోవాలి. ఇలా మీరు చేస్తారని చెప్పి భావిస్తున్నాను. మీకు నవంబర్ మాసములో గ్రహస్థితి అంతయు కూడా అనుగ్రహించి దిగ్విజయముగా ఈ మాసములో మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా పూర్తి చేయగలుగుతారని చెప్పి మరింత మనసావాచ కూడా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.